బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్ లభించింది. జుబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశాంత్ ను ఆదేశించారు. కాగా బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్ అభిమానులు దాడులకు దిగారు. రోడ్లపై ఉన్న ఆర్టీసీ బస్సులు, పోలీస్ వెహికల్స్ తో పాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు 9 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను ఏవన్ గా చేర్చారు. ఈ మేరకు బుధవారం రోజు ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు తరలించారు. ప్రశాంత్ బెయిల్ కోసం అతడి తరపు లాయర్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైట్, ఇక పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా మనకి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇనారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. ఇనారెడ్డి చెప్పండి, పల్లవి ప్రశాంత్ కి బెయిల్ లభించినట్లు తెలుస్తుంది, అలాగే షరతులతో కూడా కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రావ్య, మనం గమనిస్తే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా బెయిల్ మంజూరు చేసింది. మనం గమనిస్తే 10,000 పూచికత్తు తోటి, తర్వాత ప్రతి ఆదివారం కూడా ఖచ్చితంగా పోలీసు ముందు హాజరు కావాలని చెప్తున్న విషయాన్ని స్పష్టంగా చేస్తూ, ఒకవేళ కనుక ఈ షరతులు కనుక ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితులు ఇమ్మీడియట్ గా బెయిల్ కూడా రద్దు చేస్తా చెప్పన్న వార్నింగ్ కూడా జడ్జి గారు పెంచుకోవడం జరుగుతుంది. మొత్తంగా గమనిస్తే ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరిని కూడా ప్రోగ్రైడ్ చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు చాలా స్పష్టమైన సీసీ కెమెరా విజువల్స్ ను అలాగైన వాట్సాప్ మెసేజ్ని కాకుండా ఇతను ఎప్పుడైతే బిగ్ బాస్ విన్నర్ విజేతగా బయటకు వచ్చాడో, బయటకు వచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోనున్న సమయంలో కూడా ఆయన నేను వాళ్ళు అంటే పోలీసులను కాదని చెప్పేసి కాస్త ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన పబ్లిక్ తో మారే ప్రయత్నం చేయడం ఒకసారి వాళ్ళు ఉద్దేశంగా కొనసాగే. ఇక్కడ ప్రైవేట్ అలాగనే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంస కారణమైన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇతను కనుక బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలంటే కోర్టు ఇచ్చిన నిబంధనలు చాలా స్పష్టంగా మీడియాతో మాట్లాడటం కానీ తర్వాత ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ చేయడం కానీ జరిగితే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని, అలాగే ఎట్టి పరిస్థితులు ఆదివారం కూడా పోలీసు ముందు హాజరు కావాలంటూ కూడా సమస్యతో ఉన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి ఫర్దర్ గా దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి అనే విషయాన్ని కూడా ఈరోజు హైదరాబాద్ కమిషనర్ ఈరెండ్ రివ్యూలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నిర్వాహకులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఈ విషయం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఈ విషయాన్ని ఇంకా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన అవసరం ఉందని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తా ఉంది. అయితే ఒక పక్కన పోలీసులు అపోజ్ చేసినప్పుడు కూడా ఇకపై మీడియాతో మాట్లాడటం, ఈ విషయం గురించి పదే పదే మళ్ళీ పబ్లిక్ లో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం మాట్లాడడం జరిగితే మాత్రం బెయిల్ రద్దవుతున్న విషయాన్ని కూడా జడ్జి గారు స్పష్టంగా చెప్తున్నారు. ద్రవ్య, ఇక చూసుకుంటే 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కదా, అసలు ఈ 9 సెక్షన్లు ఏంటి? అయితే ప్రస్తుతమైతే మాత్రం ప్రధాన గమనిస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన నేపథ్యము, అలాగనే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి ఇతనే అతన్ని రెచ్చగొట్టాడు పబ్లిక్ అని చెప్పి అంటాం, అలాగనే ర్యాలీకి అంటే ఏదైనా సరే ఒక ర్యాలీ చేయాలంటే ఖచ్చితంగా పోలీసుల స్థానిక పోలీసుల అనుమతి కంపల్సరీ ఉండాలి, అలాంటి అనుమతి లేదు. ఆయన అనుమతి లేకుండా ర్యాలీ చేయడం తర్వాత ఆ పబ్లిక్ వచ్చి అందరితో మారే ప్రయత్నం చేయటం అంటే తాను విజేతగా ఉన్నాను, తర్వాత పబ్లిక్ తో మాట్లాడుకుంటే లాంగ్ కంట్రోల్ తప్పింది వెళ్ళిపోయిన చెప్పని సామరస్యంగా చెప్పినప్పటికీ కూడా పోలీసుల మాట ప్రకటన పెట్టి మళ్ళీ ఆయన మా పబ్లిక్ తో మారే ప్రయత్నం చేయడం, తర్వాత బహిరంగంగా అందరితో మారే ప్రయత్నం కూడా అంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ యొక్క అంశాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పబ్లిక్ అటాక్ చేయడం జరిగింది, అక్కడ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అయింది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 6 ప్రైవేట్ బస్సులు, తర్వాత 6 ఆర్టీసీ బస్సులు, తర్వాత ప్రైవేట్ ఆసు ధ్వంసమైన నేపథ్యం, ఇది కాకుండా
దీంట్లో పూర్తిగా ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో మొన్న ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇతను మాట్లాడిన మాటలకు అవతల వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి దాడి చేశారు అన్నదాన్ని స్పష్టంగా పోలీసు అందరంగా ప్రూవ్ చేయగలిగింది కాబట్టి ఆయన ప్రస్తావిస్తాడు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఫర్దర్ గా ఈ ఇష్యూ గురించి కనుక ఎక్కడన్నా మీడియా ముందు మాట్లాడితే మాత్రం ఇమీడియట్ గా బెయిల్ రద్దు అవుతుంది, ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరవ్వాలి అని చెప్పి చిన్న 10,000 పూచికత్తోటి సంస్థ కూడిన బెయిల్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఫ్యాబియా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.